ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 31, 2021. ఈరోజు బాబా తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలు, మమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేసేందుకు మా తండ్రి వచ్చారు. ఇప్పుడు మేము వారి సన్ముఖంలో కూర్చున్నామని మీకు నశ ఉండాలి. ప్రశ్న: కర్మల గుహ్య గతులను తెలుసుకున్నవారు ఏ పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు? జవాబు: స్మృతిలో ఉండేందుకు తప్పకుండా పురుషార్థం చేస్తారు, ఎందుకంటే స్మృతి ద్వారానే పాత లెక్కాచారాలు తీరుతాయని వారికి తెలుసు. ఆత్మ తన పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకోకపోతే తాము శిక్షలు అనుభవించవలసి వస్తుందని, పదవి కూడా భ్రష్టమైపోతుందని, పునర్జన్మ కూడా అలాగే లభిస్తుందని వారికి తెలుసు. ఓం శాంతి. ఎప్పుడైతే బాప్దాదా సన్ముఖంగా వచ్చారని పిల్లలు గమనిస్తారో అప్పుడు వారి సంతోషము అవధులు దాటిపోతుంది. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ శివబాబా బ్రహ్మతనువులోకి వచ్చారని కూడా పిల్లలకు తెలుసు. బాబా ఏం చేసేందుకు వచ్చారు? పిల్లలకు ఎంతో నష ఎక్కింది. స్వర్గానికి అధిపతిగా తయారు చేసే బాబా వచ్చారని పిల్లలందరికీ తెలుసు. వారు ఇప్పుడు మనల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. మనల్ని తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా తయారు చేసే యుక్తులను వారు మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. యుక్తి చాలా సహజమైనది. అతి సహజమైన స్మృతిని పిల్లలకు నేర్పిస్తున్నారు. అజ్ఞాన కాలంలో కొడుకు జన్మిస్తే వారసుడు పుట్టాడని తండ్రి భావిస్తారు. ఈ సమయంలో బాబా వచ్చి మనల్ని దత్తత తీసుకుంటారని మీకు తెలుసు. నిజానికి మీరందరూ శివబాబా పిల్లలే, కానీ బాబా మనకు వినిపించేందుకు, మనం వారి నుండి వినేందుకు పిల్లల్ని తనవారిగా ఎలా చేసుకుంటారు? శివబాబా, ఈ బ్రహ్మ తనువు ద్వారా నేను మీ తండ్రిని మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను అని చెబుతారు. పతితంగా ఉన్న మీ ఆత్మ ముక్తిధామంలో కానీ జీవన్ముక్తిధామంలో కానీ వెళ్ళలేదు. మీరందరూ ఒకే తండ్రి పిల్లలు. అందరూ తండ్రి ఆస్తిని తీసుకోవాలి. లెక్కలేనంతమంది పిల్లలు ఉన్నారు, వృద్ధిని పొందుతూ ఉంటారు. బాబా దత్తత తీసుకుంటూ ఉంటారు. ఆత్మల్లారా, ఇప్పుడు మీరు నా సంతానం. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనకు తండ్రి లభించారు. వారిని మనం అర్ధకల్పం స్మృతి చేస్తూ వచ్చాం. ఇది కూడా మర్చిపోకండి. హే పతిత పావన, హే దుఃఖహర్త, సుఖకర్త అని అర్ధకల్పం ఆత్మ ఈ శరీరం ద్వారా వారిని స్మృతి చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. మేము చాలా సుఖంలో ఉన్నాము. మాకు 1,000,000,000 ఆస్తి ఉంది, 1,000,000 మిల్లులున్నాయి, కార్ఖానాలు అంటే ఫ్యాక్టరీస్ ఉన్నాయి అని ఇప్పుడు ఏదైతే భావిస్తున్నారో అదంతా కేవలం అల్పకాలికమైనది మాత్రమే. చివరిలో చాలా త్రాహీ త్రాహీ అంటూ యుద్ధాలు చేసుకోవడం మొదలు పెడతారు. దుఃఖ పర్వతాల మీద పడతాయి. ఇంతటి ఆస్తి అంతా క్షణాల్లో అంతమైపోతుంది. బాబా ద్వారా మీకు క్షణంలో వారసత్వం లభిస్తుంది. మీకు క్షణంలో స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తాను అని బాబా అంటారు. ఈ పాత ప్రపంచం అంతమైపోతుంది. యుద్ధాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. శుభ్రత అయితే కావాలి కదా. ఇప్పుడు మీ ఆత్మ కూడా పవిత్రంగా అవుతోంది. బాప్దాదాలు ఇరువురు అర్థం చేసుకోగలరు. పిల్లలు ఎంతో కష్టపడతారు. బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు చాలా కొద్ది శ్రమను మాత్రమే వారు ఇస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఆ ఆత్మిక తండ్రి నిరాకారుడు. ఆత్మలైన మనం వారిని పిలుస్తాం కదా.
నీటి నదులు పతిత పావనులైనట్లయితే క్షణంలో వెళ్ళి మునిగి వచ్చేయవచ్చు కదా. గంగా స్నానాలు ఎన్నో చేస్తారు, అయినా పతితులుగానే ఎందుకున్నారు? రాత్రింబవళ్ళు పతిత పావన సీతారాం అని అంటూనే ఉంటారు. అనగా భక్తులు లేక సీతలందరికీ రక్షకుడైన రాముడు పరమపిత పరమాత్మ ఒక్కడే అని అర్థం. పతిత పావనుడు పతులకు పతి అతనొక్కడే. వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడే పావనంగా తయారు చేస్తారు. కావున ఇప్పుడు మీరు నా శ్రీమతంపై నడవాలి, ఇంకెవరి మతము పైన నడవకండి అని బాబా తెలియజేస్తున్నారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తాడని వారు భావిస్తారు. భక్తి ద్వారా భగవంతుడు లభించినట్లయితే భక్తుల రక్షకుడు భగవంతుడు అని ఎందుకు అంటారు? భక్తులపై ఏ ఆపద వచ్చిందని వారు రక్షిస్తారు? ఎప్పుడైతే ఏదైనా ఆపద వస్తుందో అప్పుడు రక్షించడం జరుగుతుంది. మీరు ఎంత దుర్గతిని పొందారు అని బాబా అంటారు. ఇది రౌరవ నరకం. అందరూ దుఃఖితులుగా రోగులుగా ఉన్నారు. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఏముందో చూడండి, అంతా దుఃఖమే దుఃఖం. కావుననే తండ్రి మా దుఃఖాలను హరించు, సుఖాలను ఇవ్వు అని పిలుస్తూ ఉంటారు. భారతదేశంలోనే సదా సుఖం ఉండేది, ఇప్పుడు దుఃఖం ఉంది. ఇది భారతదేశ విషయమే, మిగిలిన ఖండాలన్నీ వేరుగా ఉన్నాయి. అవి తర్వాత వస్తాయి. కొందరు 60 జన్మలు, కొందరు దానికన్నా తక్కువ జన్మలు తీసుకుంటారు. 84 జన్మలు దేవతాధర్మం వారే తీసుకుంటారు. కావున ఈ లెక్కతో అర్ధకల్పం తర్వాత ఎవరైతే వస్తారో వారు 84లో సగం జన్మలు తీసుకోవలసి వస్తుంది. అందరూ 84 జన్మల్లో తిరుగుతారని కాదు. మనుషులు నోటికి ఏదొస్తే అది అంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు అవినాశి జ్ఞాన రత్నాలను బాబా ద్వారా మీ జోలెలో నింపుకుంటున్నారు. రత్నాలు చాలా విలువైనవి, బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తారు. మీరు హే పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చేయు అని పిలుస్తూ వచ్చారు. కావున ఇప్పుడు తండ్రి వచ్చారు, ఇప్పుడు మేము పావనంగా అయితే స్వర్గానికి యజమానులుగా అవుతామని మీరు భావిస్తారు. షూబాబా మనల్ని రాతి బుద్ధి నుండి పారసబుద్ధి గలవారిగా, రాతి నాథుల నుండి పారసనాథులుగా తయారు చేసేందుకు వచ్చారు. భక్తి మార్గంలో శిల్పాన్ని రాళ్లతో చెక్కుతారు, రాళ్లకు నమస్కరిస్తారు. మీరు ఎంత కష్టపడినా లాభమేమీ లేదు. ఇంతకుముందు మీరు బలులు అర్పించేవారు, అయినా లాభమేం కలిగింది అని బాబా ప్రశ్నిస్తున్నారు. ఇంత చేస్తే దేవి సాక్షాత్కారం కలుగుతుంది, ఆ తర్వాత ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. పతిత పావనుడైన తండ్రి ఒకేసారి సంగమ యుగంలో వస్తారు. సత్యయుగంలో భక్తి మార్గ విషయాలేవి ఉండవు. మీ తల నరుక్కోండి లేక ఇది చేయండి అది చేయండి అని తండ్రి ఎప్పుడు అనరు. భక్తి మార్గంలో అనేక రకాలుగా ఏవో చేస్తూ ఉంటారు. ఇంతకుముందు దేవి ముందు మనుషులను బలి ఇచ్చేవారు. మీరు బాగుపడి ఉన్నప్పుడు దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు ఎంత రాతి బుద్ధిగా అయిపోయారు. మీకు స్వర్గరాజ్యాధికారాన్ని ఇచ్చాను. ఎంతో బంగారము వజ్ర వైఢూర్యాలతో నిర్మితమైన భవనాలు, లెక్కలేనంత ధనం ఉండేది. వాటన్నిటినీ మీరు ఏం చేశారు అని బాబా అడుగుతున్నారు. ఇప్పుడు మీరు దుఃఖితులుగా అయిపోయారు. మీరు నిజానికి దేవీ దేవతా ధర్మానికి చెందినవారే కదా. ఇప్పుడు కేవలం మీరు రజో తమోలలోకి వచ్చేశారు. మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు, మిమ్మల్ని మీరు హిందువులుగా ఎందుకు పిలిపించుకుంటున్నారు? ఇతర ధర్మాల వారందరూ తమ తమ ధర్మాలనే నమ్ముతారు. ధర్మం ఒక్కటే ఉంటుంది కదా,
ముసల్మాన్లకు ముస్లిం ధర్మం ఉంటుంది, క్రైస్తవులకు క్రైస్తవ ధర్మం నడుస్తూ ఉంటుంది. మరి మీకేమైంది? మీరు చాలా సుఖంగా, పవిత్రంగా, సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారు. ఇప్పుడు ఎంత వికారులుగా అయిపోయారు? మనం తప్పకుండా సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారమని, మళ్ళీ సంపూర్ణ వికారులుగా ఎలా అయ్యామన్నది మీకేమాత్రము తెలియదు. 84 జన్మలు తీసుకుంటూ సతో నుండి తమోలకు వచ్చేశారు. ఇప్పుడు పూర్తిగా తమో ప్రధానులుగా, పతితులుగా అయిపోయారు. బాబా చెప్తున్నారు, సతీయుగం నుండి కలియుగం తప్పకుండా వస్తుంది. ధర్మాలన్నీ సతో రజు తమోలలోకి రావాల్సింది, వృద్ధిని పొందవలసింది. మీరు కూడా వృక్షంలో ఉన్నారు కదా, వృక్షంలో చివరిలో బ్రహ్మ నిల్చొని ఉన్నారు. వృక్షంలో పైన ఉన్న బ్రహ్మ 84 జన్మలను తీసుకొని చివరిలో పైన నిల్చొని ఉన్నాడు. వృక్షం మొదలులో క్రింద కూర్చున్న బ్రాహ్మణులైన మీరు మళ్ళీ అంతిమంలో పతితులుగా, శూద్రులుగా అయ్యారు. మళ్ళీ క్రింద కూర్చొని రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీరు కూడా శూద్రులుగా ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇప్పుడు వృక్షంలో చాలా బాగా అర్థం చేయించబడింది. ఇప్పుడు మీరు రాజయోగపు తపస్సును చేస్తున్నారు. మీ స్మృతి చిహ్నమే ఇక్కడ ఉంది. ఇది ఇప్పుడు చైతన్య దిల్వాడా మందిరం. అది జడమైనది, సతీయుగంలో ఇది లేదు. ఈ సమయంలో మీరు మీ స్మృతి చిహ్నాలను చూస్తున్నారు. మీరు ప్రత్యక్షంగా సత్యమైన దిల్వాడా మందిరంలో చైతన్యంగా కూర్చున్నారు. స్వర్గస్థాపన జరుగుతోంది. మళ్ళీ స్వర్గంలోకి వచ్చినప్పుడు ఈ మందిరాలు మొదలైనవేవి ఉండవు. ఇక్కడ మమ్మ, బాబా మరియు పిల్లలందరూ కూర్చున్నారు. ఖచ్చితంగా ఇది మీ మందిరమే. దీని పేరే మధువనం, చైతన్య దిల్వాడా మందిరం. మళ్ళీ ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పుడు ఈ మందిరాలను నిర్మిస్తారు. బాబా మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేశారు, కాబట్టి మీరు మళ్ళీ శివబాబా మందిరాలను నిర్మిస్తారు. శివుని మందిరాలను ఒక్కరే నిర్మించరు, అందరూ నిర్మిస్తారు. యథాశక్తితో, యోగ్యతతో నిర్మిస్తారు. మేము పూజ్యులుగా ఉండేవారం, మళ్ళీ ద్వాపర యుగంలో పూజారులుగా అయ్యాము అని మీకు తెలుసు. ఇంత శావకారులుగా తయారు చేస్తున్న శివబాబాకు భక్తిలో మీరు మళ్ళీ మందిరాలను నిర్మిస్తారు. ఈ విషయాలను గురించి ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. కావున ఇప్పుడు పురుషార్థం చేసి మళ్ళీ రాజులకు రాజుగా తయారవ్వాలి. సతీయుగంలో మహారాజులు అని పిలుస్తారు, త్రేతాయుగంలో రాజులు అని పిలుస్తారు. మళ్ళీ ప్రపంచం పతితంగా అయినప్పుడు మహారాజులు పతితంగా అవుతారు, రాజులు పతితంగా అవుతారు. మహారాజుల మందిరాలను నిర్మించి పూజిస్తారు. మొట్టమొదట శివుని మందిరాలను తయారు చేస్తారు. ఆ తర్వాత దేవతల మందిరాలను తయారు చేస్తారు. స్వయం తామే మందిరాలను నిర్మించి పూజిస్తారు. 84 జన్మలు అనుభవిస్తారు కదా. అర్ధకల్పం మీరు పూజ్యులుగా ఉంటారు, మళ్ళీ అర్ధకల్పం మీరు పూజారులుగా అవుతారు. భగవంతుడు తానే పూజ్యుడు, తానే పూజారి అని మనుషులు భావిస్తారు. అన్నిటినీ తానే ఇస్తాడు, మళ్ళీ అన్నీ తానే తీసుకుంటాడు అని అంటారు. అచ్చా, మరి అతడు ఇచ్చిందే తాను తీసుకున్నప్పుడు ఇక మీకు ఎందుకు చింత? అప్పుడు మీరు ట్రస్టీలైనట్లే కదా. మరి ఇందులో ఏడవవలసిన పని ఏముంది అని బాబా ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు నెంబర్ వారీగా ఆత్మాభిమానులుగా అవుతారు. కొందరు తండ్రిని ఏమాత్రమూ స్మృతి చేయరు, దేహి అభిమానులుగా ఏమాత్రమూ ఉండరు. అరే, నీవు ఒక ఆత్మవు, పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి,
ఆత్మయ బ్యారిస్టర్గా అవుతుంది, అలాగే ఆత్మయ జడ్జిగా అవుతుందని బాబా ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు రేపు ఏమవుతారు? ఆత్మ తండ్రిని బాగా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అమరలోకంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటుంది, మృత్యులోకంలో మళ్ళీ జన్మ తీసుకోదు. ఇంకేదైనా లెక్కాచారాలు మిగిలి ఉన్నట్లయితే శిక్షలు అనుభవించవలసి వస్తుంది, కర్మభోగాన్ని తీర్చుకోవలసి ఉంటుంది, అప్పుడు ఉన్నత పదవి లభించదు. ఈ విషయాలను బాబా పిల్లలకి అర్థం చేయిస్తారు. సత్యయుగము సతో ప్రధానమైనదని, అక్కడ ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుందని పిల్లలకు తెలుసు. కృష్ణుణ్ణి గోపాలుడని అంటారు. రాజులు ఎక్కడైనా గోవులను సంభాళిస్తారా? ఇటువంటి విషయమే అక్కడ ఉండదు. సత్యయుగంలో గోవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయినవి ఉంటాయి. వాటిని కామధేనువులని అంటారు. జగదంబ సరస్వతి కూడా కామధేనువే. 21 జన్మలు అందరి మనోకామనలను పూర్తి చేస్తుంది. అలాగే మీరు కామధేనువులే. అదే పేరును బాగా పాలిచ్చే గోవులకు పెట్టారు. రాజుల ఇళ్లలో చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఆవులు ఉంటాయి. ఇక్కడి రాజుల వద్దే ఇంత మంచి మంచి ఉన్నప్పుడు స్వర్గంలో ఎంత సుందరంగా ఉంటాయి. అక్కడ ఏ విధమైన దుర్గంధము అంశ మాత్రమైనా ఉండదు. మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి నాతో తీసుకెళ్లేందుకు నేను వచ్చాను అని ఇప్పుడు బాబా పిల్లలకు చెబుతున్నాను. ఏ పతిత పావన, పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి రా అని నన్ను పిలుస్తారు. ఇక్కడ పతితులు ఉన్నారు, అక్కడ పావనులైన దేవతలు ఉంటారు. ఇరువురికి మధ్య తేడాను చూపిస్తారు. మీరు కూడా పతితుల నుండి ఈ విధంగా పావనులైన ఫరిస్తాలుగా అవుతారు. సత్యయుగి దేవతలను డైటీ అని అంటారు. సూక్ష్మవతన వాసులు ఫరిస్తాలు. ఇప్పుడు మీరు ఫరిస్తాలుగా పవిత్రులుగా అవుతారు. బాబా ఎంతో సహజమైన శిక్షణను ఇస్తారు. ఇక్కడకు వచ్చినప్పుడు బయటి మిత్ర సంబంధీకులు, ఇల్లు వాకిళ్ళు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిని గుర్తు చేసుకోకూడదు. బాబా సన్ముఖంగా వచ్చారు కదా, యోగ సంపాదనను జమా చేసుకునేందుకే ఇక్కడకు వచ్చారు. కావున ఇందులో నిమగ్నమైపోవాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్. శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు పాత లెక్కాచారాలన్నిటినీ యోగ బలము ద్వారా సమాప్తం చేసుకోవాలి. ట్రస్టీగా అయ్యి అన్నిటినీ సంభాళించాలి. ఏ విషయమును గురించి చింత పెట్టుకోకూడదు. ఆత్మాభిమానులుగా అవ్వాలి. 2, ఇది సంపాదించుకునే సమయం. ఇందులో ఇల్లు వాకిళ్ళు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిని గుర్తు చేసుకోకూడదు. ఫరిస్తాగా అయ్యేందుకు, ఒక్క బాబా స్మృతిలో ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. వరదానము, తమ శాంత స్వరూప స్థితి ద్వారా శాంతి కిరణాలను వ్యాపింపచేసే మాస్టర్ శాంతి సాగర భవ. వివరణ, వర్తమాన సమయంలో విశ్వంలోని మెజారిటీ ఆత్మలకు అన్నింటికంటే ఎక్కువ ఆవశ్యకమైనది సత్యమైన శాంతి. అశాంతికి చెందిన అనేక కారణాలు రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉన్నాయి మరియు ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఒకవేళ స్వయం అశాంతిగా లేకపోయినప్పటికీ ఇతరుల అశాంతి వాయుమండలము వాతావరణం శాంత స్థితిలో కూర్చోనివ్వవు. అశాంతి ఒత్తిడి యొక్క అనుభవం ఎక్కువ అవుతుంది. అటువంటి సమయంలో మాస్టర్ శాంతి సాగరులకు పిల్లలైన మీరు
అశాంతి సంకల్పాలను మర్జు చేసి విశేషమైన శాంతి ప్రకంపనాలను వ్యాపింపజేయండి. స్లోగన్, తండ్రిలోని సర్వగుణాలను అనుభవం చేసుకునేందుకు సదా జ్ఞాన సూర్యుని సన్ముఖంలో ఉండండి. అచ్చా, ఓం శాంతి.